हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे ఐబ్రోస్ అనేవి మంచిగా ఎక్కువగా మందంగా రావడానికి ఏం చేయాలి అనేది రోజు వీడియోలో చెప్తాను. నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను అన్నమాట. నాదైతే గనుక ఐబ్రోస్ అనేవి ఇదివరకు నాకు చాలా పల్చిగా ఉండేవన్నమాట. ఇప్పుడైతే గనుక కొంచెం మంచిగా అనిపిస్తుంది, రిజల్ట్ అనేది కనిపించింది అన్నమాట. అంటే నేను బాడీ కూడా 15 డేస్ అలా అవుతుంది కాబట్టి నాకు రిజల్ట్ అనేది కొంచెం కనిపించింది. ఇంకా యూజ్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నాతో పాటు ఎవరైతే ఐబ్రోస్ అనేవి పల్చిగా ఉన్నాయి అనుకుంటున్నారో వాళ్ళు గనుక నేను చెప్పే 3 ఉంటాయన్నమాట, 3 టిప్స్ అనేవి షేర్ చేస్తే దాంట్లో ఏదైనా ఒకటి కనుక డైలీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 1 మంత్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 15 డేస్ వాడాను అన్నమాట ఇప్పుడు వరకు. నెక్స్ట్ ఇంకొక 15 డేస్ వాడితే కనుక రిజల్ట్ అనేది నాకు కూడా చాలా బాగా కనిపిస్తుంది. కాబట్టి మీకు ఒకసారి అయితే నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అవి మీకు షేర్ చేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పేవి చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది రిజల్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము. దీనికోసం ఏంటంటే మీరు కాస్టర్ ఆయిల్ తీసుకోండి. కాస్టర్ ఆయిల్ని తీసుకొని ఈ విధంగా కొంచెం చేతిలోకి వేసేసుకోండి. ఆముదం అన్నమాట ఇది. మనకి చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది కిరాణా షాప్లో కానీ, లేదంటే కనుక వేరే పతంజలి స్టోర్స్లో కానీ అలా ఎక్కడైనా దొరుకుతుంది. కాబట్టి తీసుకోండి. తీసుకొని నైట్ పడుకునేటప్పుడు కొంచెం చేతిలోకి వేసుకొని ఈ విధంగా ఐబ్రోస్ దగ్గర రాసుకోవాలన్నమాట. రాసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే కనుక మంచిగా మసాజ్ లాగా చేసుకోండి. దాని మీద ఇలాగ మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తూ ఉంటే కనుక అలాగే రెండు వైపులా కూడా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే కనుక మసాజ్ లాగా చేసేసుకొని వదిలేయండి. అలా నైట్ అంతా ఉంచుకోవచ్చు అన్నమాట. మార్నింగ్ చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఈ విధంగా మీరు డైలీ కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా 1 మంత్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే నాలాగా ఐబ్రోస్ గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఈ టిప్ అనేది యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ టిప్ వల్ల కూడా నాకు రిజల్ట్ అనేది మంచిగా కనిపించింది. 15 డేస్ యూజ్ చేశాను. ఇంతకుముందు నాకు ఇంకా ఐబ్రోస్ అనేవి చాలా పలుచగా ఉండేవి అన్నమాట. ఇప్పుడైతే కొంచెమని కనిపిస్తుంది, ఇదివరకు అసలు కనిపించేవి కాదనమాట, చాలా తక్కువ కనిపించేవి. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పిన 3 రెమెడీస్ కూడా కొన్ని రోజులు ఒకటి అలా ఫాలో అయ్యాను. రిజల్ట్ అనేది చాలా బాగుందన్నమాట. ఇలా రాసేసుకున్న తర్వాత మీరు నైట్ టైం పడుకొని పోవచ్చు అనమాట. మార్నింగ్ చక్కగా చల్లటి వాటర్తో వాష్ చేసేసుకోండి. చాలా మంచి టిప్ అనమాట ఇదైతే కనుక. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటి అనేది చూద్దాము. దీనికోసం మనం ఒక ఉల్లిపాయను తీసుకోండి. ఈ విధంగా తెల్ల ఉల్లిపాయన పర్లేదు, లేదు అంటే కనుక మన ఇంట్లో వేరే రకం ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఏ ఉల్లిపాయ అయినా సరే పర్లేదన్నమాట. దీన్ని మీరు పైన ఉన్న తొక్కను తీసేసి వాటర్తో వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ టిప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మీరు నేను చెప్పే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫాలో అయితే సరిపోద్ది. మూడు కూడా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మూడు అనేవి ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే కనుక కొంతమంది దగ్గర ఒకటి ఉండొచ్చు, ఉల్లిపాయలు ఉండొచ్చు, ఒక దగ్గర ఇంకొకరి దగ్గర ఆముదం ఉండొచ్చు. అలాగా ఎవరు ఏదైతే ఉంటుందో మీరు దాన్ని యూజ్ చేస్తే సరిపోద్ది అన్నమాట. ఈ ఉల్లిపాయ అనేది ఏంటంటే మన హెయిర్ గ్రోత్కి ఎలా అయితే యూస్ అవుతుందో సేమ్ అలాగే ఐబ్రోస్ దగ్గర ఉన్న హెయిర్ను కూడా చక్కగా మందంగా అయ్యేలాగా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా ఉల్లిపాయలు ముక్కలు చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా అయితే మెత్తగా చేసుకున్నానో సేమ్ అదేవిధంగా మీరు కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని జ్యూస్ని తీసుకోవాలన్నమాట, ఉల్లిపాయ జ్యూస్ని. మీరైతే కనుక ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఈ విధంగా చేత్తో అన్నా సరే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా ఈ విధంగా జ్యూస్ని తీసుకోవాలి. చాలా మంచి టిప్ అన్నమాట ఇది కూడా. కాబట్టి మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ టిప్ని ట్రై చేయండి. 1 మంత్ కూడా కంటిన్యూగా ఒకటే టిప్ని కంటిన్యూగా ట్రై చేయండి. తర్వాత మీరు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా కోకోనట్ ఆయిల్ కూడా అంతే మన హెయిర్ గ్రోత్కి ఎంత బాగా యూజ్ అవుతుందో తెలుసు కదా. హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మనకి ఐబ్రోస్ కూడా చక్కగా మందంగా అవ్వడానికి, ఒత్తుగా అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే చక్కగా రిజల్ట్ కూడా చాలా త్వరగా కనిపించడానికి కూడా ఈ ఆయిల్ అనేది బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా మన రెమెడీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్న ఈ రెమెడీని మనం సేమ్
ఐబ్రోస్కి మనం మంచిగా అప్లై చేసేసుకోవాలన్నమాట. అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే కనుక దీన్ని కూడా సేమ్ మసాజ్ లాగా చేసేసుకోవాలి. చాలా మంచి టిప్ అన్నమాట ఇది కూడా. కాబట్టి మీరు ఏదైనా సరే యూజ్ చేయండి, కంటిన్యూస్గా 1 మంత్ యూజ్ చేయాలి, తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను సింపుల్గా ఉండేవే చెప్తున్నాను అన్నమాట, ఎక్కువగా వెళ్ళి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మ్యాక్సిమం మన ఇంట్లో ఉన్న వాటితో లేదు అంటే కనుక 1-2 బయట కొనుక్కునేలాగనమాట. కాబట్టి మీరైతే కనుక ఎక్కువ మనీ కూడా ఖర్చు పెట్టుకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏదో ఒక టిప్, మీకు నచ్చిన టిప్ ఏదైతే నచ్చుతుందో ఆ టిప్ని మీరు డైలీ యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. కాబట్టి చూసారు కదా ఈ విధంగా మనం ఐబ్రోస్ దగ్గర అప్లై చేసేసుకొని దీన్ని కూడా అంతే నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ మీరు చల్లటి వాటర్తో వాష్ చేసేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మీరు థర్డ్ టిప్ ఏంటో చూద్దాము. దీనికోసం మీరు ఒక క్లీన్ బౌల్ని తీసుకొని 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకోండి. ఈ ఆయిల్ అనేది మన ఐబ్రోస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి 1 స్పూన్ వరకు తీసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది విటమిన్ ఈ క్యాప్సిల్. ఈ విటమిన్ ఈ అనేది మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి అనమాట, చాలా తక్కువ రేటే. మనకి ఒక 10 వచ్చేసి 20 కానీ 25 కానీ ఉంటుంది అనమాట మనీ అయితే కనుక, తక్కువ రేటే కాబట్టి. అది ఒక షీట్ తెచ్చుకొని మన ఇంట్లో ఉంచుకోవచ్చు. తర్వాత ఈ విధంగా పిన్నుతో గిచ్చితే కనుక ఏదైనా అప్పుడు ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట, దీని లోపల ఉన్న ఆయిల్ అనేది. ఈ విధంగా వేసేసుకొని ఈ రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి. విటమిన్ ఈ కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. రిజల్ట్ కూడా చాలా త్వరగా రావడానికి కూడా ఈ విటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా తక్కువ రేటే కాబట్టి, ఎక్కువ రేటు కూడా ఏమి ఉండదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఈ విధంగా రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ దీన్ని కూడా అలానే మనం నైట్ టైం పడుకునేటప్పుడు దీన్ని కూడా ఐబ్రోస్ దగ్గర మంచిగా అప్లై చేసేసుకోవాలన్నమాట. అప్లై చేసేసుకొని నైట్ అంతా ఉంచుకొని చక్కగా మార్నింగ్ మీరు వాష్ చేసేసుకుంటే రిజల్ట్ అనేది కన్ఫామ్గా కనిపిస్తుంది మీకు. 1 మంత్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి నేనైతే 15 డేస్ వరకు అయితే కనుక ఇప్పుడు యూజ్ చేశాను. అయితే ఇంకా మిగిలిన 15 డేస్ కూడా యూజ్ చేసి మీకు తర్వాత కూడా వీడియో అనేది చేస్తాను అనమాట. కాబట్టి ఇంతకు ముందు అయితే నాది బాగా పలచగా ఉండేవన్నమాట, నేనైతే పట్టించుకోలేదు ఐబ్రోస్ గురించి ఎప్పుడు కూడా. కాకపోతే ఒకసారి మీకు కూడా చెప్పాలి కాబట్టి అడుగుతున్నారు కాబట్టి నేను కూడా ట్రై చేశాను అనమాట, ఏవైతే బాగుంటాయి అని చెప్పేసి ట్రై చేసి ఏవైతే మంచిగా రిజల్ట్ ఇస్తున్నాయి అన్నది మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి ఈ 3 ఏ రెమెడీ అయినా సరే పర్లేదు కాబట్టి తప్పకుండా ఏదైనా ఒకటి ట్రై చేయండి. రిజల్ట్ మాత్రం 100% ఉంటుందన్నమాట. చాలామంది ఈ రోజుల్లో ఐబ్రోస్ అనేవి మంచిగా లేవని చెప్పేసి బాధపడే వాళ్ళకి ఈ 3 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.